మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి మొదటి రోజే ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సైరా సినిమా అన్ని ఏరియాల్లోనూ దుమ్ము లేపే రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుందనే చెప్పాలి మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి తనదైన శైలిలో రికార్డులను క్రియేట్ చేశారు ఆ తర్వాత వరల్డ్ వైడ్గా అయిన సైరా నరసింహారెడ్డి సినిమా మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ని తెచ్చుకు మొదటి మూడు రోజుల్లోనే మెగాస్టార్ కెరీర్లోనే నెంబర్ వన్ కలెక్షన్లు వసూలు చేసింది అంతేకాకుండా పన్నెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినా కానీ టాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్డుగా నిలిచింది ఇంకా పద్దెనిమిది రోజుల్లోనే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రికార్డులను బ్రేక్ చేసి మెగాస్టార్ కెరీర్లోనే నెంబర్ వన్ గా నిలిచింది సైరా నర్సింహారెడ్డి సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు రిలీజైనా కానీ ఆ ప్రభావం సైరా సినిమా కలెక్షన్లపై పడలేదనే చెప్పాలి సినీ వర్గాల అంచనా ప్రకారం సైరా సినిమా రిలీజ్ అయి ఇప్పటికే ముప్పై తొమ్మిది రోజులు కంప్లీట్ అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లోనూ ఈ సైరా సినిమా ముప్పై ఐదు శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో రన్ అవుతుందనే చెబుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా మరియు నయనతార నటించిన విషయం అందరికీ తెలిసిందే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మరియు సైరన్ నరసింహారెడ్డి సినిమాతో వరుస బ్లాక్బాస్టర్లు సాధించిన మెగాస్టార్ ఆయన నూట యాభై రెండవ సినిమాతో హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్ కొట్టడం ఖాయమని మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు కొరటాల శివ దర్శకత్వంలో మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరగెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు రీసెంట్గా కంప్లీట్ అయ్యాయి అంతేకాకుండా ఈ సినిమాలో భారీ ఊర మాస్ సెలిబ్రేషన్ సీన్స్ ఉండబోతున్నాయని సినీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఈ సినిమా టీం తెలిపారు ఇంకా ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమనే చెప్పాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి